Welcome to Gossips. Tamil villainy. You want to shoot on us? Then Rajkiran again. One of those ones. Speaker for the Rajkiran just made touchy. Rajkiran again. Argument put forth. Papa. Speaker again. One two. Then a one or two. Political party. This Rajkiran matter to the party. So if Jaya was to come to present it on the political level, all the way. This work thing. Nepandala motto. I think we should Speaker. I think we should have In the common position. Look court. Then the president. ఏదైనా మంచి చట్ చేస్తే కోర్టులేమి వ్యతిరేకించు అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ఉంటే ఆ ఆర్డినెన్స్ నిర్వహించేటువంటి అవకాశం కోర్టుకే ఉంది ఇంకొక దానికి లేదు అలాంటిప్పుడు అలాంటి కోర్టు కూడా ప్రశ్నించాడంటే ముందర ఏలాంటి చర్యలు తీసుకుంటుందో ఏ చర్యలు సబబో అది స్పీకర్ చెప్పగలిగితే బాగుండేది ఆ విధంగా కాకుండా బాధ్యతారాహిత్యంగా స్పీకర్ మాట్లాడతారు చెప్పడానికి నేను విచారిస్తున్నాను ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఉండొచ్చు లేదా రాజకీయ నాయకుడికి ఉండదు స్పీకర్ పదవి రాజీనామా చేసి బయటకు వచ్చి రాజకీయ నాయకుడికి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చు తప్ప స్పీకర్గా ఉంటూ తన ఉన్నటువంటి పరిధిని దాటి ఈ రాజకీయాలు మాట్లాడడంతో పాటు న్యాయ వ్యవస్థ కూడా ప్రశ్నించేటువంటి పద్ధతికి వెళ్ళడం ద్వారా ఇది ఒక విధంగా నిబంధనలు మొత్తం అతిక్రమించడం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం లేకపోతే ఓడిస్తాం మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తాం అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వ పాలసీల మీద న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటున్నాం ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసినటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళే అది జరగల స్థానాల నుంచి ఆదేశం చూసేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి నువ్వు ఇది ఆపు నువ్వు ఇక్కడికి వెళ్ళు అది స్టాప్ చేయి
చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా అలాంటివి చేయటం. మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ల శాసనసభ చరిత్రలో పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడాలి. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసేటటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళే. అది జరగల. స్థానాల నుంచి ఆదేశం చూసేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంటు సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుతారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒక్కసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా అలాంటివి చేయటం. మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేం. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం.
మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వ పాలసీల మీద న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసినటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసుకుండేవాళ్ళే అది జరగల స్థానాల నుంచి ఆదేశాలు పెట్టడం ఈ విధంగా నువ్వు రూల్ చేయి నువ్వు రాపు నువ్వు ఇక్కడికి వెళ్ళు అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు ఓట్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు పార్లమెంట్ సభ్యులు ఎందుకు శాసనసభ ఎందుకు శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు స్పీకర్లు ఎందుకు ఇవన్నీ దేనికి నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు 108 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు మనీ బిల్లును అడుగుతారయ్యా ఇంకెంతకంటే ఇంకేముంది మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు మీరు మనీ బిల్లును అడుగుతారా ఇవాళ ఏంటి రేపు ఇవాళ జీతపత్రాలు ఆగిపోయినాయి జీతాలు ఆగినాయి పింఛన్లు ఆగిపోయినాయి సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటిది అధికారం ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది వచ్చినప్పుడు మంచి పనులు చేయండి 10 కాలాలు మీరే ఉంటారు మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి తప్పు కదా అలాంటివి చేయటం మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచన చేసేటటువంటి వాళ్ళు, నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశాలు చూసేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసన మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడ్డుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీత పత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా ఇలాంటివి చేయటం? మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడరా. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. నమ
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచన చేసినటువంటి వాళ్ళు, నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసుండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశం చూసుకునేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు రాపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా ఇలాంటివి చేయటం. మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేం. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు.
గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తారు, లేకపోతే ఓడిస్తారు. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తారు. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచన చేసినటువంటి వాళ్ళు, నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశం చూసుకునేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది, మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడ్డుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీత పత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా ఇలాంటివి చేయటం?
మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 57 శాసనసభ చరిత్రలు పాలనా వ్యవస్థలు ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేదు। एपी स्पीकर तम्मिनेनी सीताराम कीलक व्याख्यलु चेशारु। परिपालनलो कोर्टुलु जोक्यं चेसुकुंटुन्नायनी अन्नारु। इंत मात्रानिके प्रभुत्वं एंदुकु प्रजा कोर्टुलो एन्निकलु एंदुकु अंटू व्याख्यानिंचारु। गत 50 एळ्लुगा एन्नडू चूडनि विंत परिस्थितुलु एपीलो उन्नायनी अन्नारु। प्रजास्वाम्यंलो राज्यांग निबंधनलकु लोबडे प्रभुत्वं पनिचेयालनि अन्नारु। एपी स्पीकर तम्मिनेनी सीताराम कीलक व्याख्यलु चेशारु। परिपालनलो कोर्टुलु जोक्यं चेसुकुंटुन्नायनी अन्नारु। इंत मात्रानिके प्रभुत्वं एंदुकु प्रजा कोर्टुलो एन्निकलु एंदुकु अंटू व्याख्यानिंचारु। गत 50 एळ्लुगा एन्नडू चूडनि विंत परिस्थितुलु एपीलो उन्नायन्नारु। प्रजास्वाम्यंलो राज्यांग निबंधनलकु लोबडे प्रभुत्वं पनिचेयालन्नारु। पालिस्ते अभिवृद्धि तपन सी वस्ते ओडिस्त मैं गत जगह वाली कटे वीलना गोपवा अंदुके प्रक्रिय मरी वालू मैं तीसुक निर्णय प्रभुत्व पॉलिसी न्यायस्था डायरेक्शन्स अना बाधगा रिसीव एंदुकंटे राज्यांगं मन मीद नमक उशा भविष्य में इला संक्लिष्ट परिस्थितुलु वस्तायनि बहुश आना ऊहिंचि उंटुंटे राज्यांग रचन निर्मात दी प्रत्यामय आलोचिंचि उंडेवाळ्ळेमो अनि नेनु अनुकुंटुन्नानु। तीर्पुलु वस्तायनि इलांटि निर्णयालु जरुगुतायनि अनुकोलालि అనుకొని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక విసులుబాటు ఏర్పాటు చేసుండే వాళ్ళే ఇది జరగల స్థానాల నుంచి ఆదేశం తీసుకుంటే ఈ విధంగా నువ్వు చేయి నువ్వు రాపు నువ్వు ఇక్కడికి వెళ్ళు అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు ఓట్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు పార్లమెంట్ సభ్యులు ఎందుకు శాసనసభ ఎందుకు శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ముఖ్యమంత్రులు ఎందుకు స్పీకర్లు ఎందుకు ఇవన్నీ దేనికి నేనేమంటానంటే డైరెక్ట్ గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా। శాసన మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు। పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయి అన్నారు। సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు। ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు। ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు। 108 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు। ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు। టీడీపీ పై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాల తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు। కూడా మీరు చేసింది మనీ బిల్ని అడుకుంటారయ్యా
ఇంకెంతకంటే ఇంకేముంది, మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలా చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్ని అడ్డుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, పది కాలాలు మీరే ఉంటారు. మీరిచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా అలాంటివి చేయటం. మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ల శాసనసభ చరిత్రలు పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేదు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళు ఏమైనా గొప్ప వల్ల ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచన నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశం చూసుకునేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసనమండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు.
సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలా చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒక్కసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా అలాంటివి చేయటం. మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ల శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడాలి. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ, ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసినటువంటి వాళ్ళు, నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశం చూసుకునేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు
ప్రజలెందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంటు సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసన మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుతారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా అలాంటివి చేయటం? మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేదు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే వీళ్ళేమైనా గొప్ప వాళ్ళ ఓడిస్తాం. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వ పాలసీల మీద, న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని
బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసేటటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళే. అది జరగల. స్థానాలనుంచి ఆదేశాలు చూసేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభ నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? శాసన మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108, 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. మనీ బిల్లును అడుగుతారయ్యా, ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లును అడుగుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా ఇలాంటివి చేయటం? మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేదు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు, ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలన్నారు. పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తాం, లేకపోతే ఓడిస్తాం. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే
ఇలా గొప్ప వాళ్ళ అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వ పాలసీల మీద న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచన చేసేటటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసుండేవాళ్ళే అది జరగల స్థానాల నుంచి ఆదేశం చూసేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి నువ్వు రాపు నువ్వు ఇక్కడికి వెళ్ళు అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు ఓట్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు పార్లమెంట్ సభ్యులు ఎందుకు శాసనసభ ఎందుకు శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు స్పీకర్లు ఎందుకు ఇవన్నీ దేనికి నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా శాసన మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని అన్నారు ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదన్నారు ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు 108 104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు టీడీపీపై విమర్శలు చేసిన తమ్మినేని ఇవాళ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు మనీ బిల్లును అడుగుతారయ్యా ఇంకెంతకంటే ఇంకేముంది మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు మీరు మనీ బిల్లును అడుగుతారా ఇవాళ ఏంటి రేపు ఇవాళ జీతపత్రాలు ఆగిపోయినాయి జీతాలు ఆగినాయి పింఛన్లు ఆగిపోయినాయి సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటిది అధికారం ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది వచ్చినప్పుడు మంచి పనులు చేయండి 10 కాలాలు మీరే ఉంటారు మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి తప్పు కదా అలాంటివి చేయటం మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడలేం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు ఇంత మాత్రానికే ప్రభుత్వం ఎందుకు ప్రజాకోర్టులో ఎన్నికలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు గత 50 ఏళ్లుగా ఎన్నడూ చూడని వింత పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాలని అన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు పరిపాలన